భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది తిరుపతి ఉప ఎన్నికల్లో అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో బలపడబోతున్నాము అనే సంకేతాలు దుబ్బాక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా తన దూకుడిని పెంచాలి అని చెప్పి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో జనసేన తీసుకున్న నిర్ణయం ఒక రకంగా భారతీయ జనతా పార్టీ దూకుడుకు బ్రేక్ వేసిందా అంటే అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఇక్కడ తిరుపతి ఉప ఎన్నికను వేదికగా చేసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడాలి అని చెప్పి పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్న భారతీయ జనతా పార్టీ ఆ నిర్ణయాన్ని లేదంటే ఆ దూకుడిని కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించగలదా లేదా అనేది ఇప్పుడు కొన్ని వేల వందల ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రెండు కలుస్తాయా అనే ఒక అనుమానం అయితే మొదలైంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముందుగా ప్రకటించేసిందో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించే విషయంలో వెనకడుగు వేసిందో అప్పుడు. అయితే ఇంతలో జనసేన ఎప్పుడైతే తన అభ్యర్థిని నిలబెట్టడానికి ఉత్సాహం చూపించిందో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వేగంగా అడుగులు వేయలేకపోతుంది అనేది. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేనను చూసి భయపెడుతుందా, జనసేనను చూసి భయపడి వెనక్కి తగ్గుతుందా? నిజంగా అదే కనుక జరిగితే జనసేన మొదటి సక్సెస్ ప్రారంభమైనట్టే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు, అది కూడా తిరుపతిలో. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు వెనక్కి వేసి ఒకవేళ జనసేన అభ్యర్థిని బరిలోకి దిబితే అక్కడే పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ సాధించేసినట్టే అనేది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ వెళ్ళి రావడం, ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అని అందరూ ఊహించుకున్న టైంలో అదేమీ లేదు అంటూ పోలవరం ప్రాజెక్టు గురించో అమరావతి రాజధాని గురించో ఢిల్లీ పెద్దలతో చర్చించాను తప్ప తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎటువంటి చర్చ జరగలేదని చెప్పడం, అదే నేపథ్యంలో ముందు లేనిది ముందు మాట్లాడలేనిది తర్వాత ఇప్పుడు ఒక ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ప్రకటించాలి అని డెసిషన్ తీసుకోవడం, అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి అంచనాలు వాళ్ళు వేసేస్తూ ఉంటారు, పార్టీలు మాత్రం అవి కాదని చెబుతూ ఉంటాయి, ఫైనల్గా ఎప్పుడో కొద్ది రోజులు పోయిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, ఫైనల్గా ప్రజల అంచనాలే నిజమవుతాయి, ప్రజల తీర్పు ఆధారంగానే విజయాలు అనేవి ఉంటాయని అందరికీ తెలుసు. అటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పార్టీలు ఎటువంటి డెసిషన్ తీసుకుంటాయనేది కూడా ప్రజలు విశ్లేషకులు విమర్శకులు పరిశీలకులు కొన్ని కొన్ని అంచనాలు వేస్తూ ఉంటారు, ఫైనల్గా అవి నిజమవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ తిరుపతిలో ఎప్పుడైతే గెలుపు తమదే అనే ధీమా భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తుందో బీజేపీ తాను ఎదుగుతూ ఇతరులను తొక్కేయాలనే ఆచరణ మొదటి నుంచే చేస్తోంది అనేది కొన్ని పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి కొంతమంది. అయితే గతంలో పలుమార్లు తమతో పొత్తుకు ఉన్న పార్టీలను తొక్కేసి తాము లైమ్లైట్లో ఉండే ప్రయత్నం చేసింది అనేది కూడా బీజేపీ ప్రత్యర్థి వర్గాలు చేస్తున్న విమర్శ. ఇప్పుడు జనసేనను కూడా అదే చేస్తుంది అంటూ ఒక రకంగా జనసేన కార్యకర్తల నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో జనసేన అధినేతను రెచ్చగొట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే వాళ్ళు పదే పదే ఈ ప్రస్తావన చేయడం, ఒక రకంగా అందుకే జనసేన వాయిస్ కూడా ఇప్పుడు రేజ్ అవ్వడం, గ్రేటర్లో డ్రాప్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలి అనే ఉద్దేశంతో జనసేన పావులు కదపడం, ఇవన్నీ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక అడుగు వెనక్కి వేస్తే ఖచ్చితంగా సక్సెస్ జనసేనది అవుతుందా లేదా ఏంటనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.